నియో అందిస్తోంది MBBS ప్లస్ PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. గురుగ్రామ్ కు చెందిన ఓ మహిళ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గురుగ్రామ్ లోని సైబర్ సిటీలో ఓ మహిళ క్యాబ్ లో 13 గంటల పాటు ప్రయాణించింది. చివరికి క్యాబ్ డ్రైవర్ డబ్బులు అడగడంతో తనపై వేధింపుల కేసు పెడతానని, తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరించి డబ్బులు కట్టకుండానే వెళ్లిపోయింది. సదరు మహిళ క్యాబ్ డ్రైవర్ తో పోలీస్ అధికారితో వాగ్వాదానికి దిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. कितने पैसे आपके भैया हैं जो दिए नहीं इन्होंने? 2000 रुपए नहीं दिए? कितने बजे से घूम रही है ये आपके कैब में? रात के 10 बजे तक? अच्छा, ये पब्लिक को उकसा रहे कि आप वीडियो बनाओ. 4 बार इन्होंने 112 को कॉल किया, 2 बार 112 आई. वो कहते हैं ये पुलिस पैटर्न नहीं है, अपना आपस में सुलझाओ. रिटर्न कंप्लेंट मैं भी दूंगी अगर ये देगा तो. मैम ये बोल रहे हैं कि आपने पैसे नहीं दिए. इकट्ठी करके मेरा हरासमेंट किया या मेरे को तंग करने की कोशिश की, मान आने की, तो जो जो भी यहाँ पे खड़े वो सबको थाने में आना पड़ेगा. జ్యోతి అనే మహిళ అర్ధరాత్రి మేదాంత ఆసుపత్రి సమీపం నుంచి ఓలా యాప్ ద్వారా క్యాబ్ బుక్ చేసుకున్నట్లు క్యాబ్ డ్రైవర్ దీపక్ తెలిపారు. అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకు ఒక చోటు నుంచి మరో చోటుకు తిప్పుతూనే ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇలా తరచూ డెస్టినేషన్లను మారుస్తుండడంతో అసలు ఎక్కడికి వెళ్లాలో స్పష్టంగా చెప్పాలని అడిగానని, తను చెప్పకపోవడంతో సైబర్ సిటీలో డ్రాప్ చేసినట్లు దీపక్ చెప్పారు. ట్రిప్ ముగిసిన తర్వాత ఆ మహిళ డబ్బు ఇవ్వలేదని, గట్టిగా అడిగితే తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరించినట్లు ఆ క్యాబ్ డ్రైవర్ వాపోయాడు. बताओ भैया क्या हुआ था, कितने बजे आपकी कैब करी थी इन्होंने? रात के 10 बजे बुक करी गाड़ी इसने. अच्छा, और ये टाइम हो गया 11:18 हो गए. अच्छा, तो ये इतनी पूरी रात घूमती रही आपकी कैब में? पूरी रात घूमती रही है, सुबह से घूम रही है और ये बोल रही है. तो आप इतनी देर तक घुमाए क्यों? आप पुलिस स्टेशन क्यों नहीं चले गए? पैसे डलवा रही है, डलवा रही हूँ घर ऐसे कैमरे डाल दिया. अच्छा, अब तक नहीं डलवाया. आपका नाम क्या है? ఎంతకు జ్యోతి డబ్బులు చెల్లించకపోవడంతో గురుగ్రామ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు డ్రైవర్ దీపక్. పేటీఎం ద్వారా చెల్లింపు చేస్తానని జ్యోతి చెప్పినప్పటికీ 2 గంటలైనా డబ్బులు పంపించలేదని దీపక్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులతోనూ జ్యోతి దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడే ఉన్న మరో మహిళ రికార్డ్ చేసి ట్విట్టర్లో సదరు వీడియోను పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. मैं जर्नलिस्ट हूँ मैडम. मैम आप अपनी साइड रख दो ना, वो कह रहे 2000 रुपए नहीं दिया, आप अपनी साइड रख दो ना. अच्छा अच्छा, पुलिस स्टेशन जा रहे हैं ना. अच्छा हाँ, ये ऐसे वायरल करेगी मेरी वीडियो कि मैं जर्नलिस्ट हूँ. जर्नलिस्ट हो आप, अपना काम करो ना. मैं काम कर रही हूँ ना. धमकी दी कि मैं आपकी वीडियो वायरल करूंगी जबकि मैं आपको जानती नहीं. मैम मैंने तो ये आप मेरे को टैग कर रही थी, आप मेरे को टैग कर रही थी, सब लोग देख रहे हैं, सब लोग देख रहे हैं. आप मुझे अटैक कर रही थी, ठीक है? आप मुझे अटैक कर रही थी, वो भी वीडियो बनी हुई है, క్యాబ్ లో గంటలకు గంటలు ప్రయాణించి చివరికి డబ్బులు చెల్లించకుండా డ్రైవర్లతో గొడవలకు దిగడం, తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరించడం జ్యోతికి ఇదే మొదటిసారి కాదని, గతంలోనూ ఇలా చేసినట్లు దీపికా నారాయణ్ భరద్వాజ్ అనే మహిళ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. సదరు మహిళ క్యాబ్ ను బుక్ చేసుకుంటూ వేధింపుల కేసులో ఇరికిస్తానని డ్రైవర్లను బెదిరిస్తున్నట్లు రాసుకొచ్చారు. పోలీసులు ఆ మహిళపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. वीडियो बनाना इसका अधिकार है.